చాలా సంతోషం. ఈరోజు వినుకొండ మన గౌరవనీయులు మనం అడగకుండానే అన్ని వనరులు ఏర్పాటు చేసి మన వినుకొండ వెనకబడ్డ ప్రాంతమని చూసి ఆయన అన్ని విధాల బ్రహ్మాండంగా ఇవాళన్న వినుకొండ గత వినుకొండకి ఇప్పుడు వినుకొండకి పోల్చుకుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. మరి ఒకవైపు ఘాట్ రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒకవైపు ఎప్పటి నుంచో బిందెల సంస్కృతితో అల్లాడిపోతున్న వినుకొండ దాహాద్రి తీర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ వినుకొండ ప్రాంతం మర్చిపోకూడదని. మరి అదే మాదిరిగా ఈరోజు వినుకొండ రోడ్లు విస్తరింపు చేయడంలో కూడా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 350 షాపింగ్ కాంప్లెక్స్ మాలు మీరు మనకు అవకాశం కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే కాదండి, 17,250 ఎకరాల అద్రార భూములు కూడా పూర్తిగా రీసర్వే చేయించాడు. రైతు సోదరులందరికీ కూడా, రైతు సోదరులకి 118 సంవత్సరాల క్రితం రీసర్వే జరిగితే ఇప్పుడు మళ్ళా మనకు రీసర్వే చేస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మనం సార్ మనకి వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో అన్ని వైపుల ఎక్కువ పల్లెలు ఉన్నాయి కాబట్టి మనకి 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తానని వారు మనకు అవకాశం కల్పించారు. మరి ఇంకా చెప్పాలంటే వరిగప్పుడు సెలకి మనకు అవకాశం కల్పించారు బొల్లాపల్లి మండలం. మరి అదేవిధంగా లాస్ట్గా ఒకటే, బొల్లాపల్లి చెరువు నింపితే ఆ బొల్లాపల్లి చెరువు ద్వారా వినుకొండ పట్టణానికి సంబంధించిన మంచినీటి సమస్య ఎలా పరిష్కారం అయిందో, వినుకొండ బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలు ఇప్పటికి కూడా మంచినీళ్లు గతంలో సప్లై చేయలేకపోతే ఇప్పుడు మనం సప్లై చేస్తున్నాం. దానికి చెరువుకి డీప్ కట్టు కింద మోగచింతలపాలెం నుంచి బొల్లాపల్లి డీప్ కట్టుగా నీళ్లు అందిస్తే చాలు. అంతకంటే వారిని మనం మరి ఆయన చేసినటువంటి పనులకి ఏ విధంగా చూసినా ఆయన రుణం తీర్చుకోలేము. మనం వినుకొండ నియోజకవర్గం గతంలో వెనకబడ్డ నియోజకవర్గం అనేవాళ్ళు ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత ముందు ఉన్న నియోజకవర్గాల్లో మనమే ముందున్నాం. ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన అభిమానం, ఆయన ఆదరణ మన వినుకొండ ప్రాంతం ఎప్పటికీ మర్చిపోకూడదని మీకు చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటూ నాకు ఇంతటి అవకాశం వచ్చింది కూడా ఆయన దయ వల్లనే. నేను ఈ ఎమ్మెల్యేగా గెలవటం ఒక చిన్న రైతు నుంచి నాకు ఆ భిక్ష పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు. నాలాగా ఎందరికో రాజకీయ భిక్ష పెట్టాడు, నాలాగా ఎంతమందికో పేదవాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరి మరొకసారి వినుకొండ ప్రజలందరి తరపు నుంచి శిరసు వంచి, వినుకొండ ప్రజలందరి తరపు నుంచి శిరసు వంచి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.